ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగృత తక్షణ స్పందనతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముంపు బాధితులను రాష్ట్ర సర్కార్ అన్ని తానే ఆదుకుంటుందని, ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా పటిష్ట చర్యలు చేపట్టామని వివరించారు. పునరావాస కేంద్రాలకు ఆహారం, తాగునీరు, మందులను సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇక ప్రజా ప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, కరెంటును పునరుద్ధరించాలని, స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ములుగు జిల్లాలో వర్షాలు వరదలు చేపట్టిన చర్యలపై మంత్రి సత్యవతి సమీక్ష నిర్వహించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షం ఇవాళ కొంచెం తెరిపిచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సంవత్సరం మొదట్లో కరువు వచ్చినట్టుగా ఉండే కాలం కాదు అనుకున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వచ్చినాయి. ఎడతెరిపి లేని వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసినాయి. అందులో గోపాల్పల్లి, ములుగు తీవ్రమైన నష్టాన్ని మిగిలించింది. ఎక్కడో అమెజాన్ అడవులో పడ్డట్టు ఒకే దగ్గర దాదాపు 70 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దానితోనే కొంతమందిని మనం పోగొట్టుకోవటం జరిగింది. మీరందరు చూస్తూ ఉన్నారు, నిన్న కొండాయిలో 8 మంది చనిపోవడం జరిగింది. దానితో పాటు అక్కడక్కడ కొంతమంది కొట్టుకొని పోవడం, చాలామందికి రెస్క్యూ చేయడానికి బ్రహ్మాండంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారి లీడర్షిప్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా బాగా పనిచేసినాయి. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి హెలికాప్టర్లు పంపించడం ద్వారా మరి మోరంచపల్లిలో చాలామందిని కాపాడాం. అలాగే నిన్న కొండైలో చాలామందికి ఆహారాన్ని, మందులను, నీళ్లను ఇవ్వగలిగినాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా బాగా పనిచేసి దాదాపు 55 మందిని మనం ఇక్కడ కాపాడాం. అక్కడ మరి 600 మందిని కాపాడుకోగలిగాం. కానీ ఎంత ప్రయత్నం చేసినా కొంతమందిని కాపాడుకోలేదు. ములుగు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 12 మందిని కొట్టుకుపోయిన వాళ్లను చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. మిగతా మరి వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు, వాళ్ళని కూడా వెతికే ప్రయత్నంలో ఉన్నాం. దానితో పాటు అన్ని ప్రాంతాల రోడ్డు కనెక్టివిటీ పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. మరి ఒకవైపు గుండ్లవాగు ప్రాజెక్ట్ నుంచి వస్తున్న నీళ్లు కావచ్చు, దయ్యాలవాగు నుంచి వచ్చిన నీళ్లు, జంపన వాగు తీవ్రంగా మరి ప్రవహించడం ద్వారా కొండైకి ప్రమాదం ఏర్పడ్డది. కొండై ప్రజల్ని గౌరవ ఎస్పీ గారే స్వయంగా పోయి, మరి గౌరవ ఏఎస్పీ గారు స్వయంగా పోయి వాళ్లను నచ్చజెప్పినా వాళ్ళు రాలేదు.